ఈ పాప వాళ్ళ తాత కూడా ప్రస్తుతం అంతోనే ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాము నమస్తే అండి పాప చాలా హుషార్ ఉంటుంది మంచిగా డాన్స్ చేస్తుంది డాన్స్ గాడు తల్లి మల్ల అట్టోడి పుక్క మనం చూడము అట్లోది పాప పుట్టదు అంత మంచి పాప మేము అంత ఎంత కాయ చేసి సాకినావు మాకు అందరికి గెలిపించిపోయింది లంజా కొడుకు కసాయి లంజా కొడుకు కొట్టేసాడు చుట్టి ఇంట్లోకి పెట్టిండు అంతే పాప కూడా దానికి దొరికే పాప కూడా కాదు అది ఎట్లా నీళ్ళ శాపం అన్నట్టు శాప తిరిగినట్టు తిరిగేది దాని కూడా దొరికేది కాదు కానీ ఎట్లా దొరికింది ఏమైంది తెలియదు అంతే పాప పాడేసి ఏం చేస్తే ఏం చెప్తే ఏం లాభం మంచిగా చెంగు చెంగుని తిరుగుతది అని చెప్తున్నారు ఇందాక చెంగున తిరిగేది కాదు జింక పిల్ల ఆడినట్టే మీకు ఎప్పుడన్నా పాప ఏమన్నా చెప్పేదా అట్లా ఎవరన్నా ఏమన్నా అన్నారని అలా చెప్పేదా అతని గురించి ఏమన్నా ఏం లేదు ఏం లేదు ఆయన భార్య కొట్టుకునేదంట తిట్టుకునేది కొట్టుకునేది ఎవరింట్లో ఏం కావాలి చేసుకునేది వాళ్ళ ఇంట్లో వాళ్ళది మనం ఎందుకు చెప్పకపోతాం మా ఇంట్లో ఏమైనా చేసుకుంటే నీదేం అని ఇప్పుడు అంటారు కదా అవునవును అట్లా అనుకున్నాం కానీ భార్యని పిల్లల్ని కొట్టి పంపి ఈ పిల్ల మీద మొత్తం చేసాం మీ కూతురికి బిడ్డ కదా ఆమె నా కూతురి బిడ్డనే ఓకే నలుగురు కూతురి ఇద్దరు కొడుకులు బాగా చదువుకుంటుందని చెప్తున్నారు అందరూ పాప మంచి చదువుకు చదువుకు మనం చెప్పక ముందే ఎత్తుకునేది మంచి పాస్ట్ అమీడు మోసిండు పేరేం ఏమది దేశం అంతా కాచింది ఏం చేస్తాం చేతిలో వచ్చింది ఇప్పటికైనా న్యాయం జరిగితే బాగుంటది పాప ఏం చేస్తారు మేడం మీరు న్యాయం చేస్తారా న్యాయం చేస్తారా మాకు ఏది తెలియదు మేము చదువులేని మొద్దులం మురికి కష్టం చేసుకొని బతికేటోళ్ళం మేము బస్తీలో బతికేటోళ్ళం కాము మేము చెట్ల పోయింటా బతికేటోళ్ళం వీళ్ళు అది నకలగండి బడ్జెట్ కట్టిందని అక్కడిది మొత్తం అమ్ముకొని ఇక్కడ వస్తే ఏం లాభం లేదు బిడ్డని అమ్ముకున్నాడు కూర్చొని అమ్మా పాప మీ ఇంటి దగ్గర పాపనే మీ పక్కనే ఉండే పాప లేదండి నేను ఇక్కడ ఉండను తను మా ఆడబిడ్డ వాళ్ళ మనుమరాలు ఓకే ఓకే మా హస్బెండ్ వాళ్ళ అక్క అలా మనవరాలు మాకు ఎప్పుడు నుంచి జరుగుతుందో ఇవన్నీ నాకేం తెలియదు నైట్ 1 గంటలకు ఫోన్ చేసారు ఫోన్ చేస్తే మేము ఇక్కడ వచ్చినాం పోలీసులు అందరు ఉన్నారు ఇక్కడ వచ్చినాం మేము ఇక అందరు ఏడుస్తుర్రు పాపను తీసుకుపోతాం అది ఇది అని చెప్తే మేము తీసుకుపోనియము అట్లా ఎట్లా తీసుకుపోతా పోనిస్తాం మేము చిన్న పాప అదేమన్నా వయసు పిల్ల ఉంటే ఇక ఏదేదో మాట్లాడుతుండే ఇక్కడ అది కాదు కదా 6 సంవత్సరాల పాపకు ఇట్లా చేసిండు చేసినాక మీరు పోలీసులు వానికి దేవులాడాలి వానికి పట్టుకురావాలి కానీ పాపను తీసుకుపోవడం ఏంది మేము తీసుకుపోనియమని అందరం ఇక్కడనే కూర్చున్నాం కూర్చుంటే ఇక పోలీసులు చాలా సేపు చేసారు మా హస్బెండ్ తో కూడా మస్తు మాట్లాడారు ఈయన అన్నాడు సార్ మీరు ఇప్పుడైతే మేము పాపని ఇయ్యము పొద్దున్న 7:30 వరకు పాపనిస్తాం ఇప్పుడైతే మేము పాపకు అసలు ఇయ్యము మేము ఇయ్యనియం కూడా ఎందుకంటే ఇంత కిరాతంగా చేసి చిన్న పాపను ఎట్లా చేసాడు అంటే మేము ఎట్లా ఇస్తాం సార్ మేము ఇయ్యమని చెప్పినాము ఎప్పుడు నైట్ 1 గంటల నుంచి ఇయ్యం ఫస్ట్ నాకు లోపల తీసుకుపోయారు మేడం అసలు పాపను చూస్తే నాకు జ్వరం వచ్చేసింది ఆ రోజు ఇంత ఘోరంగా ఏంది గొంతులు అవు దూది పెట్టిండు గొంతులు దిండు పెట్టాడా దూది అది దూది లోపల నెట్టి ఎలా మొత్తుకుంటది ఎలా చేస్తుంది ఆ పాప చిన్న పాప మొత్తం ఇట్లా గొంతు నులిమి అన్ని ఘాట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం అసలు ఇవన్నీ వాపు వచ్చేసింది మొత్తం బ్లడ్ గలీజ్ ముక్కులకి వెళ్ళి గారుతుంది చూస్తే అసలు మాకే అసలు ఈ 5 రోజుల నుంచి తిండి తినాలంటే కూడా తిండి పైకి పడతలేదు మాకు అట్లా చేసినోనికి వదిలిపెట్టి వానికి మంచిగా మేపుతుర్రు ఎందుకు అసలు దేని గురించని ఎందుకు అట్లా చేసి ఆయనకి లోపల పెట్టి తిండి పెట్టాలి పాప ఏమైంది అసలు ఎందుకు ఇంత చిన్న పిల్లకి ఇట్లా చేసారని ఎవరికి బాధ అనిపించట్లేదా వస్తురు ఏదో చెప్తారు పోతురు వస్తురు ఏదో చెప్తారు పోతురు ఏం చెప్తారు మేడం వానికి చంపేయాలి అసలు రోడ్డు మీద అడ్డంగా నరకేయాలి వానికి వానికి ఏమో జైల్లో పెట్టి తిండి పెడతారా పోలీసు వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి కదా ఆ రోజు పలగొట్టు అని చెప్పినప్పుడు పలగొడితే పాప కనీసంగా బతికేదో మరి వాడు దొరికేదో ఏదో ఒకటి ఆ రోజే అవుతుండే అది తెలియకుండా వీళ్ళు ఏమో అందులో బంగారం ఉంది గోల్డ్ ఉంది
ఏడ ఉంది వానికి తిననికి తిండే లేదు లోపల అవును రేషన్ బియ్యం కూడా లేదు నేను లోపల పోయి నేనే పోయి చూసినారు ఏం లేదు తర్వాత ఇవన్నీ మేము పలగొట్టినాం లోపల ఏం లేదు నిన్న అంతా వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు వచ్చి మొత్తం పలగొట్టారు వానికి తినడానికే తిండి లేదంటే గోల్డ్ ఉంది బంగారం ఉందని పోలీసులు ఎట్లా చెప్తారు మేడం దేని గురించి చెప్తారు అసలు ఈ డిస్కో పోయి బంగారం చదివినాం బంగారం మరి వాళ్ళకి ఇచ్చిండేమో మరి వాళ్ళు తీసుకురేమో తీసుకున్నందుకే ఈడ వచ్చాడు ఆడపోయి కొంతమంది ఏమంటారు పోలీసు వాళ్ళకు పోయి లొంగిపోయిండు నా ఇంట్లో బంగారం ఉంది నా ఇంట్లో డబ్బులు ఉన్నాయి అందుకనే పోలీస్ స్టేషన్ కాడ పోయి చెప్తేనే మేము ఇక్కడ వచ్చినాం కొంతమంది ఫోన్ దొరికింది ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు మేడం అసలు ఏంది ఈ విచారణ ఎంత మంది పోలీసు వాళ్ళు ముగ్గురు ముగ్గురు పట్టుకురు ఈ నుంచి మాకు ఒక్కొక్కళ్ళు ఊపిరి ఆడని ఇకుంటా ఇంట్లో నెట్టిరు నన్ను మా ఆయన వచ్చి విడిపించిండు నన్ను సంపుతరైంది ఈ గల్లీలో ఎట్లా ఉంటది అసలు ఏం అసలు పోలీసు వాళ్ళని చూస్తే మేమే ఎట్లా అయిపోయినామంటే దేనికి దింపుతారు ఇంతమంది పోలీసు వాళ్ళని ఎందుకు దేని గురించి దింపుతారు అసలు ఏం జరిగిందని ఈడ ఎలక్షన్ జరుగుతుందా ఏం జరుగుతుందని దింపుతారు చిన్న పాప చనిపోతే చిన్న పాప చనిపోతే మీకు బాధ అనిపించలేదు కానీ ఏదో ఇక ఈడ జరిగిపోతున్నట్టు అంతమంది పోలీసు వాళ్ళని దింపి చేసారు మాకేం వద్దు మేడం వానికి సంపాలి అంతే అడ్డంగా రోడ్ మీద పోలీసు వాళ్ళకి చేత కాకపోతే మేము చూసుకుంటాం అంతే కానీ వాడు సావు మాత్రమే మాకు కావాలి మాకు డబ్బు వద్దు ఆస్తి వద్దు ఏది వద్దు కావాలంటే మేమే రిటర్న్ ఇస్తాం వాళ్ళు అంతే చంపినందుకు రిటర్న్ ఇస్తాం మేము వానికి సంపేయాలి అంతకంటే ఎక్కువ ఏం లేదు మేడం మాకు న్యాయం జరగాలి తల్లి ఎట్లా ఉందో తండ్రి వాళ్ళు చూసారు కదా మీకు వాళ్ళ పరిస్థితి మీరైతే చూస్తారు కదా ఫస్ట్ వాళ్ళకి చంపేయాలి అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదు మేడం మాకు ఇదే కావాలి ఫస్ట్ అయితే మాకు సంపడమే కావాలి ఇంకా ఇంత కాడికి చేసుకున్నాం చిన్న పాప అంటే ఎందుకు ఇంత కనికరం పుట్టలేదు ఒక పెద్ద అమ్మాయి ఉంది దానికి మోజు పడింది పాప వాళ్ళ నాన్నమ్మ కూడా ప్రస్తుతం అమ్మా చెప్పండి నాలుంటి దాకా మేడం నాలుంటి దాకా మేడం నాలుగు ఆడుతుంది నా మమ్మన వాళ్ళని అక్కడ ఆడుతుంది ముగ్గురు ఎక్కడనే తీసుకుపోయినా అంతకన్నా ముందు నేను నా కొడలే మిషన్ గుర్తుంది నేను ఇంట్లోనే కూర్చున్నా టీవీ చూస్తున్నాం పిల్లలు ఆడుకుంటూ ఉంటున్నారు ఇంట్లో నుంచి బయట వెళ్ళలే అయినా మా కోడలు ఏమన్నా అదే తా ఇలా చూసి ఏడుస్తుంది ఇందాక పండుకున్నాడు బాబు అక్కడ తీసుకుపో కొంచెం పని ఉంది కుడతానండి సరేలేని బయట ఇగో మా చెల్లె ఉంది వెనక ఆడ కూర్చున్నాను కూర్చుంటే పిల్ల నా దగ్గరనే ఆడుకుంటున్నారు ముగ్గురు ముగ్గురు ఆడుకుంటే వాళ్ళమ్మ ఏం చేసిందంటే నీళ్ళు పెట్టింది ఇంట్లో బాత్రూంలో అయితే సానసేపు రారీ రారీ తానని చెప్పిస్తాను అంటే ఆ పిల్ల పోతేనే లేదు ఇప్పుడైతే జలసేపు చెప్పిస్తాను ఆగరాదంటే చెప్పిస్తానని తీసుకొచ్చినాడు తీసుకొస్తే నేను ఇంటికి తీయొచ్చిన ఇంటికి వచ్చే వరకు ఇది అయింది మేము వెంటనే వచ్చిన ఇంటికి వచ్చి ఏం చేసిన అంటే తానం చెప్పిస్తా అంటే నా ఇంట రావాలని చెప్తుంది ఆ పిల్ల నా ఇంట వస్తుందని అంటే ఇప్పుడు నేను తానం చేస్తా ఎక్కడ పోతుంది ఎక్కడ పోతా అని పిల్లకు అమ్మ చెప్పింది వాళ్ళు మమ్మీ చెప్పింది మమ్మీ చెప్పే వరకు నేను ఏం చేసిన అంటే కూరకాయలకి పోయినా మేడం అంతలాగానే అల్లం చెడుకున్నాకు నేను పోయినప్పుడు ఆడబడ్డది అల్లం చెడుకు ఇక్కడ నుంచి వచ్చినాడు ఇక్కడ నుంచి గోవాలు నలుపుకుంటాడు నలుపుకుంటా వస్తాడు నలుపుకుంటా వస్తాడు ఏం మొత్తానికి ఏదేదో వేసుకుంటాడు తాగుతాడు తింటాడు ఇంట్లోనే పండుకుంటాడు తలపతి ఎవరు ఆయన ఆయన ఎంతకన్నా ముందు వాళ్ళమ్మ మూడు రోజులు ఉంది ఈయన వచ్చే వరకు ఆమె ఇక్కడనే పోయింది అమ్మ వాళ్ళమ్మ భార్యకు ఎప్పుడో కత్తి పెట్టుకుంటాడంట ఏదో పొడిసి దానికి పోతే ఆ భార్య ఎక్కడ పోయిందంట పెద్ద రౌడి గారంట మనకు తెలియదు మేడం తెలిస్తే ఇష్ట పని ఏమి చెప్పేది మేడం నేను అయితే మనకేం అవసరం మనం మాట్లాడడం పలుగం అని భార్య కూడా దాని కూతురు ఉంది ఒక ఎర్ర కూతురు నాకు లాగానే ఉంది అని భార్యకు మా పిల్ల ఎందుకంటే వాళ్ళ కూతురికి ఎత్తుకుంటాడు వాళ్ళ ఇంట్లో పోతుంది మా ఇంట్లో పోతుంది కలిసిమెలిసి ఉంటాం కదా మేడం అయితే ఆయన భార్య కూడా మా ఇంట్లో వస్తుంది బట్టలు గిట్టలు ఇస్తుంది ఆమె ఇంటే ఆడుకుంటుంది ఇంటే కూర్చుంటుంది ఆమెకు ఇంకా దూరం అంటే భయపడుతుంది దగ్గరలే కదా అయితే ఏం చేసిందంటే మేడం నేను వెళ్ళిపోయినా అయితే నాకన్నా ముందు ఇద్దరు కొడుకులకు చిన్న చిన్న ఇంట్లో పెట్టుకుని రొట్టెలు చేస్తుంది మేడం రొట్టెలు చేస్తుంది రొట్టెలు చేసుకుంటే నేను వచ్చిన అంతలాగానే డబ్బుని తిరిగి వచ్చిన అయితే పిల్లల లోపల పట్టుకున్నాడు ఆయన ఇవన్న రొట్టెలు చేస్తున్నా పట్టుకున్నాడు ఆయన అయితే తల వేసి ఉంది నేనేమన్నా పిల్ల ఎక్కడ పోయింది చేతులు ఎక్కడ పోయింది చేతులు ఎక్కడ పోయింది అంటే ఎక్కడ ఆడుతుందని అంటే నా చిన్న పోయిన పిల్లకు ఏం ఆడొచ్చిన ఇక్కడనే ఉంది వాళ్ళ ఇల్లు మళ్ళీ మా ఇంకో చెల్లెకు ఇక్కడనే ఉంది ఇల్లు ఈ పిల్లలు దాంట్లో అందరిలో కూడా పిల్లలు మా కలిసిమెలిసి ఆడుతుంది కదా అక్కడ ఆడుకుంటుందేమో రోజు ఆడుకుంటుంది ఎక్కడ ఆడుకుంటుందేమో నేను అనుకున్నా రోజు ట్యూషన్కి పోతుంది ఈ పిల్లలంట ఆడుకుందేనే నేను అనుకున్నా మేడం తర్వాత నాకేం బుగ్గులు బుగ్గులు వేస్తుంది అరే పిల్ల ఏదో పిల్ల చూస్తుంది ఇట్లా చెడు రొట్టెలు చేసి
ఇక్కడ చూసిన అక్కడ చూసిన మా తండ్రిలా నైనా కొడుకడ ఎడన ఉంది ఎక్కడ పోదామా పరాయి అయితే ఈడ ఎడ ఉందమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా అమ్మమ్మ చెప్పిన మా బిడ్డకి చెప్పినా కూడా రాలే 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 ఇంకా మా కిందికి ఉంది వాళ్ళ పైన రూమ్ లో ఉంటున్నారు ఆ పక్కకి మంచి చూస్తాను నా బిడ్డకు అయితే అని కూతురికి ఎత్తుకొని ముద్దులాడేయంట ఇక్కడ వచ్చిందంట అది ఎప్పుడు ముద్దులాడి వచ్చే వరకు ఈయన ఏడ గంటి కాసిందో అని అమ్మ రొట్టె చేస్తుంది వీళ్ళు ఎవరు లేరు వీళ్ళది ఇక్కడ ఉండే మొత్తాలు ఇట్లా కుర్కులు ఇస్తాను ఇట్లా పిలిచి లోపలైనా తీసుకుపోయా అది ఎప్పుడో సాగొట్టినారు మేము తిరిగి 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 మేడం పదింటి దాకా తిరిగినా మేడం పదింటి దాకా తిరిగి నేను దమ్ము నాకు మేడం మిమ్మల్ని మాట్లాడించాడు పాప కనపడలేదు ఏంటి అని అడిగాడు ఈ రోజు ఎక్కడ ఉంది పాప అని అడిగాడు అని చెప్తున్నారు మిమ్మల్ని ఈ రోజు ఎక్కడ ఉంది అని అడగలేము అని అట్లా ఆ నేను వెళ్ళిపోతున్నా దూరము నేను దూరం వెళ్ళిపోతున్నా ఒకవేళ మోనికా వస్తే తాళం చేయి తీసుకుపోయిందని చెప్పు తాళం చేయి తీసుకుపోయిందని చెప్పు అని అంటే చెప్పంటే నేను అన్నాడు అయితే నేను అనుకున్నా సరేలే అని నేను అన్నా అన్నా సాగొట్టి ఎప్పుడు పోయిందో నాకు తెలియదు అయితే నేనేం చేసినా తిరిగిన మేడం అవతల పోయి ఎక్కడ పోయి ఎక్సక్రీకలేవు ఇప్పుడు రాలేమా ఆ కళ్ళీడ అక్కడ పోయి అమ్మ నా బిడ్డ లేదు నేను ఎక్కడ పోదు నా బిడ్డ నీకు దండం పెడతాను నా బిడ్డ దొరకతలేదు ఇలా అమ్మ అయింది నా బిడ్డ ఎక్కడ పోయింది ఎక్కడ పోదు కనుకొరి జన అని అంటే నాకు ఫోటో అయినది ఫోటో అయితే చిన్న పిల్లగాడే నా కొడుకేమో బండి మీద ఉన్నాడు ఏడ ఉండమంటే కన్నం కాటు ఉన్నాము అది పిల్ల దొరకతలేదురా అని అంటే ఇక్కడ ఇక్కడ వచ్చి ఫోటో ఇచ్చినారు అందరికి పోలీసులు వినాయకుడి నుంచి పోలీసులు అడగని వస్తుంది మేడం పోలీసులు కూడా చెప్పినా నేను నా బిడ్డ దొరకతలేదు సార్ అంటే మేము ఇక్కడ రాలే బిడ్డ కోసం రాలే నేను వినాయకుడు కాడ వచ్చినా మేమని పోలీసుడు చెప్పినాడు అయితే మీ వినాయకుడు పెద్దదా నా బిడ్డ పెద్దదా నా బిడ్డ పోయిందంటే మీరు ఎట్లా అంటున్నారంటే పోలీసులకి మేడం నేను తీసుకొచ్చిన తీసుకొచ్చి తానిగో నాకు డౌట్ వస్తుంది నేను చెప్పిన చుట్టుముట్టు ఉంటుందని నేను ఇట్లా చెప్పి మరి పదింటికి తెచ్చినా మేడం ఇక్కడ పోలీసులకి పదింటికి తెస్తే వాళ్ళకి తలపు తీస్తలేడు నాకు జ్ఞాపకం వస్తుంది ఈయన లంచ్ అడుగు నా కుతురికి చూడ నా బిడ్డకి ఇంట్లో ఉంది ఉంది తీ తీ అని అనేవరకే కెమెరా లంచ్ తలపు తీస్తలేడు ఆడ సొమ్ము ఉంది బంగారం పోతే నీకు కొడతావా ఆ సొమ్ము ఉంది నీకు కొడతావా నీ బిడ్డ తీసుకుపోయిందని నీకేమో తెలుసు కాదు నా బిడ్డలా ఇక బంగారం ఉంది ఆ తాగిన లంచ కొడుకు ఒకలా గుంజుకుపోయినాడేమని నేను ఇట్లా పిలుచుపెట్టా ఆ పదింటికి తీస్తే ఆ లంచ కొడుకు ఇండా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ దేవులాడతాం ఎందుకంటే వీళ్ళు ఎక్కడ మిస్ అయితే ఈ బిడ్డకు వేసుకుపోయి ఏడన్నా పారేయాలని ఇండా ఉన్నాడు ఆయన నేను చెప్పినప్పుడు తీస్తే అన్న బిడ్డలకు ఆయన కూడా దొరికి చెప్పేది ఎప్పుడు నా ఇగో ఇట్లా ఈ సంగతి ఏంది మేడం పోలీసులు నాకు గుంజుకుపోయి రెండుసార్లు గుంజుకుపోయి నెత్తి మీద చేయటి ఇంత దుంతే వీడికి వచ్చినా నేను ఊకే ఊకే తల కూడా వచ్చినా నీకు నా పిచ్చి ఎక్కిందా ఏదైనా దొంగ ముండ అంటున్నాడు ఏ దొంగ ముండ కాదురా లంచ కొడుకు నా కుర్తి ఇలా ఉందిరా నా బిడ్డ ఎక్కడ పోదురా నేను ఎందుకు పదిసార్లు చెప్పిన తలపు తీరా తలపు తీరా అంటే తలపు తీస్తలేడు అన్న నాకు ఇట్లా చేయి పట్టి కూస్తే ఇంత దూరం పోయినా నేను పన్నెండు గంటలు కాదు పదింటిగా చెప్పినా నేను మొత్తం తెల్లారి చెప్పిన తర్వాత లేదని నాకు గుంజుకొస్తే మళ్ళీ ఆడే నేను అలా కూడా అదే మాట అంటున్నా నేను తర్వాత వచ్చి పదింటికి చెప్తే ఆ లంచ కూడా దొరకలే మాకు పన్నెండింటికి తీస్తే బిడ్డ అన్నానే ముట్ట కట్టి ఉంది బిడ్డ చూస్తే మరీ గౌరవంగా మాది మేము ఇంకా వచ్చేసేది బతిచేది బతుకు ఏం లేదా మేడం మేము బతికేది ఏం లేదు ఇంకా ఆయనకి చంపాలి నా బిడ్డకి ఎట్లా మరి గౌరవంగా చంపిందో అట్లా చంపాలి ఆయనకి లేకపోతే మేము ముగ్గురం ఉన్నాం నా ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకు కొడలు ఆనే ముందు తాగిన మేము అందరం దాని మీద పాన తీస్తాం అంతే కానీ మాకు బతికేది లేదు మేడం ఇంకా సంవత్సరం 2 సంవత్సరం 23 సంవత్సరం కొడుకు పోయినాడు నాది అక్కడ సేమ్ లేదు నాకు పొలం లేదు నాకు చేరువైతుంది నేను ఇక్కడ బతుకుని పెట్టాలని పంపిస్తే నా బిడ్డ పణం పోయింది ఇక ఇప్పుడులా ఏర్పచ్చింది మేడం మేము బతికేది లేదు కావాలంటే మేము మందుట మత్తేసి చూస్తామాడ కానీ మేము బతకం మేము ఇంకా కొడుకులు వేస్తలేదు కూడలు వేస్తలేదు బిడ్డలు ఎట్లా చదవాలి నా పాణం అవుతలేదు నేను కూడా బతకను ఇక